తిరుమలలో చాలా అరాచకాలు చేశారు. అందుకోసమే నేను గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు పోలేదు. నాకు పోబుద్ధే లేదు, ఆ పవిత్రత లేదు అక్కడ. చాలా బాధపడ్డాను. గతంలో సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళేవాళ్ళం తిరుమలకి. అటువంటిది నేను 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే మా బాధ ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇక చెప్పాలంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి అక్కడ, 100 ఇష్యూస్ ఉంటాయి. నేను నిన్ననే చంద్రబాబు నాయుడు గారితో కొన్ని డిస్కస్ చేశాను. ఆయన అన్నారు ఛార్జీ తీసుకున్నాక రండి, మనం ఇవన్నీ చర్చించి బోర్డు మీటింగ్లో పెట్టి ప్రజలకు చెప్పి ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. సో అదేవిధంగా త్వరలోనే ఛార్జీ తీసుకున్నాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాలతో ముందుకెళ్తాం. ఇకపోతే నేను 1971 నుంచి 1993 వరకు నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో పనిచేశాను. నాకు ఈ కల్చరల్ లిటరీ ఈ ఇష్యూస్లో నాకు చాలా అనుభవం ఉంది. నేను అక్కడ 12,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఓటింగ్ ద్వారా ఎలక్ట్ అయ్యాను. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను, నాకు బాగా అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో నాకు జస్ట్ ఊరికి అట్లా ఇచ్చేలా పిలిచి, నేను 1982 నుంచి తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. ఆ విధంగా ఆ పార్టీలో కూడా నాకు చాలా అనుభవం ఉంది, చాలా లీడర్స్తో పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో సెటిల్ అయ్యాను, పుట్టింది చిత్తూరులో అయినా. నేను 1971 నుంచి ఆ ప్రాంతంలోనే ఉన్నాను, ప్రతి ఒక్కరు నాకు తెలుసు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటాను. నాకు స్వామీజీలు చాలామంది పరిచయాలు ఉన్నాయి. గత 8 ఏళ్ళ కింద నా మనసులో ఒకటి వచ్చింది, ఒక భక్తి ఛానల్ పెడదాము అని. నేనే హిందూ ధర్మం అనే నామకరణం పెడితే కొంతమంది స్వామీజీలు నాకు కబురు పెట్టారు, హిందూ ధర్మం వద్దు, హైందవ ధర్మం పెట్టండి, లేదా ధర్మం పెట్టండి, హిందూ అనే పదం తీసేయండి అని. నేను వాళ్ళని సున్నితంగా తిరస్కరించి, నేను మొండివాడిని, నేను హిందూ ధర్మమే పెడతాను, మీ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాకు నేను మాత్రం హిందూ ధర్మమే పెడతాను అని చెప్పి హిందూ ధర్మం పెట్టడం జరిగింది. సో ఈరోజు అది ఏది ఏదైనా కానీ నాకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేము నీతి నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాం. మాకు అక్కడ పోయి ఏదో చేయాలి, ఏదో సంపాదించాలని కాదు. తిరుమలలో అక్కడ తాగే మంచినీళ్ళు కానీ టీ కానీ అంతా మా సొంత డబ్బులతోనే పెట్టుకుంటాం. తిరుమలకి 1 రూపాయి భారం లేకుండా చూడాలి, కొంచెం డిస్కస్ చేయాలి. దాన్ని కన్సర్న్ ఆఫీసర్ని పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏంది పాత సిస్టమ్ ఎందుకు మానేశారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్నప్పుడు ఈ ట్యాగ్ కట్టేవాళ్ళు మొత్తం కింద, ఈ టయానికి రండి మీరు దర్శనానికి సాయంత్రం 6 నుంచి 7 లోపల ఇట్లా. అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దామనేది నా మనసులో గట్టిగా ఉంది. లేకపోతే 18 గంటలు 20 గంటలు 30 గంటలు చిన్నపిల్లల్ని తీసుకొని అక్కడ పడేస్తే కంపార్ట్మెంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. గతంలో కనీసం పిల్లలకు పాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ పిల్లలకి వాళ్ళకి పాలు అవన్నీ ఇస్తున్నారు. అది ఎంతవరకు సప్లై చేద్దాం అది కూడా ఆలోచన చేయాల. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ శ్రీవాణి అనే దాన్ని కూడా రద్దు చేయాలని నా మనసులో ఉంది. ఎందుకు సపరేట్ ట్రస్ట్? ఆల్రెడీ
ట్రస్ట్ ఉంది ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి దాని మీద పబ్లిక్లో అపోహలు ఉన్నాయి. ఇదేంది ఈ శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు, ఆ డబ్బు ఎక్కడికి పోతుంది ఏంటి అనేది, అవన్నీ ఇప్పుడైతే ఆడిట్ అవుతుంది, లెక్కలు తీస్తున్నారు. కానీ దాన్ని కొత్తగా కాకుండా టిటిడీ ట్రస్ట్కే డైరెక్ట్గా చేసేటట్టుగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం. చూడాలండి అది ఏదైనా కానీ, ఇప్పుడు ఉన్నారు దాన్ని ఎన్క్వైరీ చేసి కరెక్ట్ అవునా కాదా అని నిర్ణయం తీసుకోవాలా. ఈ మూమెంట్లో మనకేం తెలియకుండా పోయి దీని మీద స్టేట్మెంట్ ఇస్తే బాగుండదు. తిరుమలలో చాలా అరాచకాలు చేశారు, అందుకోసమే నేను గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు పోలేదు. నాకు పోబుద్ధే లేదు, ఆ పవిత్రత లేదు అక్కడ. చాలా బాధపడ్డాను. గతంలో సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళేవాళ్ళం తిరుమలకి. అటువంటిది నేను 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే మా బాధ ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇక చెప్పాలంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి అక్కడ, 100 ఇష్యూస్ ఉంటాయి. నేను నిన్ననే చంద్రబాబు నాయుడు గారితో కొన్ని డిస్కస్ చేశాను. ఆయన అన్నారు ఛార్జీ తీసుకున్నాక రండి, మనం ఇవన్నీ చర్చించి బోర్డు మీటింగ్లో పెట్టి ప్రజలకు చెప్పి ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. సో అదేవిధంగా త్వరలోనే ఛార్జీ తీసుకున్నాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాలతో ముందుకెళ్తాం. ఇకపోతే నేను 1971 నుంచి 1993 వరకు నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో పనిచేశాను. నాకు ఈ కల్చరల్ లిటరీ ఈ ఇష్యూస్లో నాకు చాలా అనుభవం ఉంది. నేను అక్కడ 12,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఓటింగ్ ద్వారా ఎలక్ట్ అయ్యాను. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను, నాకు బాగా అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో నాకు జస్ట్ ఊరికి అట్లా ఇచ్చేలా పిలిచి, నేను 1982 నుంచి తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. ఆ విధంగా ఆ పార్టీలో కూడా నాకు చాలా అనుభవం ఉంది, చాలా లీడర్స్తో పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో సెటిల్ అయ్యాను, పుట్టింది చిత్తూరులో అయినా. నేను 1971 నుంచి ఆ ప్రాంతంలోనే ఉన్నాను, ప్రతి ఒక్కరు నాకు తెలుసు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటాను, నాకు స్వామీజీలు చాలామంది పరిచయాలు ఉన్నాయి. గత 8 ఏళ్ళ కింద నా మనసులో ఒకటి వచ్చింది, ఒక భక్తి ఛానల్ పెడదాము అని. నేనే హిందూ ధర్మం అనే నామకరణం పెడితే కొంతమంది స్వామీజీలు నాకు కబురు పెట్టారు, హిందూ ధర్మం వద్దు, హైందవ ధర్మం పెట్టండి, లేదా ధర్మం పెట్టండి, హిందూ అనే పదం తీసేయండి అని. నేను వాళ్ళని సున్నితంగా తిరస్కరించి, నేను మండివాణ్ణి, నేను హిందూ ధర్మమే పెడతాను, మీ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాకు నేను మాత్రం హిందూ ధర్మమే పెడతాను అని చెప్పి హిందూ ధర్మం పెట్టడం జరిగింది. సో ఈరోజు అది ఏది ఏదైనా కానీ నాకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేము నీతి నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాం. మాకు అక్కడ పోయి ఏదో చేయాలి, ఏదో సంపాదించాలని కాదు. తిరుమలలో అక్కడ తాగే మంచినీళ్ళు కానీ టీ కానీ అంతా మా సొంత డబ్బులతోనే పెట్టుకుంటాం. తిరుమలకి 1 రూపాయి భారం లేకుండా చూడాలి, కొంచెం డిస్కస్ చేయాలి. దానికి కన్సర్న్ ఆఫీసర్ని పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏంది పాత సిస్టమ్ ఎందుకు మానేశారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్నప్పుడు
ఈ ట్యాంక్ కట్టేవాళ్ళు మొత్తం కింద. ఈ టయానికి రండి మీరు దర్శనానికి సాయంత్రం 6 నుంచి 7 లోపల ఇట్లా. అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దామనేది నా మనసులో గట్టిగా ఉంది. లేకపోతే 18 గంటలు 20 గంటలు 30 గంటలు చిన్నపిల్లల్ని తీసుకొని అక్కడ పడేస్తే కంపార్ట్మెంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. గతంలో కనీసం పిల్లలకు పాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ ఈ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి పాలు అవన్నీ ఇస్తున్నారు. అది ఎంతవరకు సప్లై చేద్దాం అది కూడా ఆలోచన చేయాలి. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ శ్రీవాణి అనే దాన్ని కూడా రద్దు చేయాలని నా మనసులో ఉంది. ఎందుకు సపరేట్ ట్రస్ట్? ఆల్రెడీ ట్రస్ట్ ఉంది ఎన్నో ఏళ్ల నుంచి వంద. ఇప్పుడు కొత్తగా శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి దాని మీద పబ్లిక్లో అపోహలు ఉన్నాయి. ఇదేంది ఈ శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు, ఆ డబ్బు ఎక్కడికి పోతుంది ఏంటి అనేది. అవన్నీ ఇప్పుడైతే ఆడిట్ అవుతుంది, లెక్కలు తీస్తున్నారు. కానీ దాన్ని కొత్తగా కాకుండా టిటిడీ ట్రస్ట్కే డైరెక్ట్గా చేసేటట్టుగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం. చూడాలండి అది ఏదైనా కానీ. ఇప్పుడు ఉన్నారు, దాన్ని ఎంక్వైరీ చేసి కరెక్ట్ అవునా కాదా అని నిర్ణయం తీసుకోవాలా. ఈ మూమెంట్లో మనం ఏం తెలియకుండా పోయి దీని మీద స్టేట్మెంట్ ఇస్తే బాగుండదు.